పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో నారా లోకేష్ దిష్టి బొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. తమ నిరసనను తెలియజేశారు. పట్టాభి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఏలూరు నగర మేయర్, ఏలూరు వైఎస్ఆర్ సిపి జిల్లా ఇన్చార్జ్ శ్రీనివాస్, వైసీపీ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. मरी राष्ट्र व्याप्त अलर्ट सृष्टे विधा पनचे मरी तेलुगुदेश पार्टी दिगजारड़ता निदर्शन का मैं देशव्याप्त मैं प्रजादरण नायक मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी पै अचित व्याख्य पटाभि गार मरी क्षमापण चाल राष्ट्र व्याप्त वैसी नायक कार्यकर्ता का राष्ट्र प्रजल मरी वालु निरसन कार्यक्रम जरूरत मरी इट कार्यक्रम प्रजा संक्षेम कोसम मैं निरंतर पेद प्रजल कोसम कष्ट संक्षेम कार्यक्रम पकन मरी अवी सपोर्ट चाहिए ये संक्षेम कार्यक्रम मोदीपेटी आ संक्षेम कार्यक्रम प्रजु माटाकूदने उदेश अलर् सृष्टि पार्टी नायक मरी वालू राष्ट्र व्याप्त मरी निरसन कार्यक्रम गौरव साक्षी की मैं क्षमापण जगह आ घोरम मरी पटाभि गारु मरी जगनमोहन रेड्डी गारिनि मरी मुख्यमंत्री गारिनि मरी 3 కోట్ల మంది ప్రజల ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దోషమైన మాటలతో దోషణ చేయడం చాలా బాధకర విషయం. మరి ఈ రోజున దాడులు జరిగాయి, అవి జరిగాయి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు దొంగ మాటలు మాట్లాడి మరి కేంద్రం ఫిర్యాదు చేయడం చాలా దరిద్రమైన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఒక 3 కోట్ల మంది ప్రజల ప్రతినిధి మరి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం మన రాష్ట్రం మన ప్రియమైన నేతని మరి దూషించడం దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తారు. గతంలో మరి ఉత్తరాంధ్రలో అదే విధంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చూశారు ప్రజలందరూ. ఇది రెండోసారి ఇటువంటి సంఘటనలు మన మొదలైనవి కాబట్టి ప్రజలందరూ కూడా కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా తిరగబడి ఈ రోజున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ కార్యాలయాలు కానీ ధ్వంసం చేస్తున్నారంటే అది కేవలం మీరు నోటి మాటల వల్ల జరుగుతుందని గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇటువంటి దరిద్రమైన మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని అంత గౌరవించినట్లు మరి ముఖ్యమంత్రి గారిని దూషించడం చాలా ఘోరమైన విషయం. ప్రజలు మరి మీ యొక్క పార్టీ ఆఫీసులు కానీ మరి వచ్చి ధ్వంసం చేశారంటే ప్రజలు ఎంత ఆక్రోషంతో ఎంత బాధతో మీ అందరి మీదకి వచ్చి దాడి చేశారంటే ప్రజలందరూ కూడా మీ అందరి నాయకులందరూ గ్రహించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీకు సిగ్గు సవడం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అటువంటి మాట్లాడడానికి మీ నాయకుల్ని ఎంకరేజ్ చేయడం చాలా దారుణమైన విషయం. మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు మీ ఇంటి మీదకి వచ్చి నిన్ను కూడా కొడతారని ఈ సభాపతిని ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక ప్రతి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కూడా నోరు కంట్రోల్ చేసుకోకపోతే ప్రతి నియోజకవర్గం ప్రతి తెలుగుదేశం కార్యకర్తని నాయకుడిని ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మా కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా చెప్పుతో కొడతారని హెచ్చరిస్తూ మరొకసారి ఇటువంటి దరిద్రమైన మాటలు దోషణలు మరి చేయకూడదని మా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా డిప్యూటీ సీఎం గారు శాలార్ గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. దేశంలో ఎవరూ చేయని విధంగా మరి పరిపాలన అందిస్తూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్న వ్యక్తి మీద మరి అనేకమైన మాటలు మాట్లాడుతూ కాకుండా దుర్భాషలు కూడా ఆడటం చాలా బాధకరమైన విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాస్తే మరి పట్టాభి గారు చదవటం అనేది చాలా దుర్మార్గమైన హేయమైన చర్యలు. ఇది ఈ సెగ ఒక ప్రజలు చేస్తున్న మరి సెగలాగా కనబడుతుంది తప్ప ఎవరు కార్యకర్తలు కాదు. ఇది ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు. మరి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పాలకురాలు తర్వాత అదృష్టాన్ని పరీక్షిద్దామని చెప్పి మరి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళారు, అక్కడ మొత్తం పోయారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్ళారు, అక్కడ కూడా ఓడిపోయారు. అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాడు, అక్కడ కూడా ఓడిపోయి పిచ్చి పట్టి ఏం చేయాలో తెలియక మరి ముఖ్యమంత్రి గారి మీద దుర్భాషలు ఆడటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఈరోజు తిరుగుబాటు అంతా కూడా ప్రజలు చేస్తున్న తిరుగుబాటు ఇవాళ రాజధానిగా
కేసీఆర్ ఆధ్వర్యంలో ఏలూరులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎక్కువ శాతం ప్రజలే పాల్గొని దుర్మార్గ చర్యలు ఖండిస్తున్నారంటే అది ప్రజల తిరుగుబాటుగా మనందరం కూడా భావించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తే నిన్న ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తించండి. మీ పిచ్చిని తగ్గించుకోండి. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలో ఒక ఆయనకి పిచ్చి ఉందని చెప్పి సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేసిన వ్యక్తులు మీరు. అలాంటి పిచ్చిని తగ్గించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలకి అండగా నిలబడాలి తప్ప ఆయన చేస్తున్న పథకాల్ని మరి ఓర్చుకోలేక మరి మీరు చేస్తున్న చర్యల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చీకొట్టినా కూడా మీరు మీకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆల్రెడీ మిమ్మల్ని హైదరాబాద్ వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తోలేదాకా కూడా ప్రజలు ఊరుకోవాలని సందర్భంగా మనవి చేసుకుంటారు. చంద్రబాబు.